नमस्कार अंडी ना पेर डाक्टर वेंकटरमण गत 35 संवत्सरालुगा हैदराबाद सेक्सालजिस्ट गा उंटुन्नानु ई रोज मनं मरक विषयंपै चर्चिंचुकुंदां सार मीरेमो कांडम वाड़को अंटारु मरि कांडम वाड़कुंटे నోటికి 100% గ్యారెంటీ ఉందా ఇది తరచుగా పెళ్ళిగానే వాళ్ళు అడిగే ప్రశ్న పెళ్ళి అయిన వాళ్ళు కూడా పిల్లలు వద్దనుకున్నప్పుడు కాండోమ్ రికమెండ్ చేస్తే దీంట్లో భద్రత ఎంత సార్ అని నిజమే వాళ్ళ ప్రశ్నలా కాస్త నిజం అయితే ఉంది ఈ కాండోమ్ అన్నది మన సంస్కృతిలోది కాదు ఇది మన పూర్వీకులు ఎవరు కాండోమ్ వాడలేదు మనం కాండోమ్ అన్నది ఇండియాలో కేవలం ఈ 20 శతాబ్దంలోనే వాడుతున్నాం ఎందుకంటే విచ్చలవిడి జనాభా పెరిగిపోయి మన భారతదేశం చూస్తేనేమో ప్రపంచంలో కేవలం 2.4% మాత్రమే మన భూభాగము ప్రపంచ భూభాగములో కేవలం 2.4% కానీ ఈ 2.4% భూభాగము 18% జనాభాని భరిస్తున్నది అంటే ఎంత ఓవర్ క్రౌడ్ ఉందో చూసుకోండి దీన్ని తగ్గించడానికి మన ప్రభుత్వాలు కాండోమ్ని రికమెండ్ చేయడం జరిగింది కేవలం సంతానోత్పత్తిని లిమిట్ చేయడానికి కుటుంబ నియంత్రణ కిందనే దీని అందుకే కుటుంబాన్ని నియంత్రించడానికి మొదలెట్టింది పాశ్చాత్య దేశాల్లో ఇది ఎప్పటి నుంచో ఉంది కాండోమ్ వాడకం గతంలో మొట్టమొదట దీన్ని బట్టతో తయారు చేశారు తర్వాత జంతువుల పొట్ట పేగుల నుంచి తయారు చేశారు తర్వాత ఎప్పుడైతే రబ్బర్ కనుక్కోవడం మొదలైందో సాంకేతికంగా ఆ రబ్బర్ నుంచి మనం ఇప్పుడు కాండోమ్ తయారు చేస్తున్నాం ఇప్పుడు ఈ కాండోమ్ మనం వాడేదల్ల కూడా ఆ రబ్బర్ నుంచి వచ్చినటివే వీటికి డ్రై కాండోమ్స్ అని లూబ్రికేటెడ్ కాండోమ్స్ అని కలర్ కాండోమ్స్ సెంటెడ్ కాండోమ్స్ రిబ్డ్ కాండోమ్స్ ఇట్లా రకరకాలుగా జుమ్హకో రుచి పుర్రకో బుద్ధి అని ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉన్నాయి మార్కెట్లో ఇవి మనం ఇప్పుడు స్త్రీలకు సపరేట్ కాండోమ్ కూడా వచ్చింది స్త్రీల కాండోమ్స్ ఉన్నాయి పురుషుల కాండోమ్స్ ఉన్నాయి ఇవి మనం ప్రధానంగా పెళ్లి అయిన వాళ్ళకు పిల్లలు పుట్టకుండా ఉండాలనుకుంటే వాళ్ళకు రికమెండ్ చేస్తాం ఇప్పుడు ఈ ఆధునిక జీవిత విధానంలో వచ్చిన మార్పుల వల్ల ప్రధానంగా ఇప్పుడైతే జబ్బులు తెచ్చుకోకుండా ఈ సంభోగ సంక్రమిత వ్యాధులు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వీటి బారిన పడకుండా మన యువతి యువకులు కాపాడుకోవడానికి ఈ కాండోమ్ని రికమెండ్ చేస్తుంటాం ఈ కాండోమ్ని సక్రమంగా వాడితే చాలా మటుకు జబ్బుల్ని మనం రాకుండా అరికట్టిన వాళ్ళం అవుతాం నేను చాలా మటుకు అని పదాన్ని జాగ్రత్తగా వాడుతున్నాను ఎందుకంటే మీ వీళ్ళు అడిగినట్టుగా 100% అయితే కాదు దీని మీద చాలా పరిశోధన జరిగినాయి భద్రత ఎంత అన్న విషయంలో అమెరికాలోని సిడిసి వారు సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ వారు దీని మీద విస్తృతంగా పరిశోధన చేసి తేల్చింది ఏంటయ్యా అంటే జాగ్రత్తగా కరెక్ట్గా ప్రతిసారి రతిలో కాండోమును వాడుకుంటే 92% గ్యారంటీగా జబ్బుల్ని మనం నివారించవచ్చు అనేది నిర్ధారించారు అంత జాగ్రత్తగా మన యువతి యువకులు వాడతారా అనేది పెద్ద ప్రశ్న అలా వాడగలిగితే 92% భద్రత ఉంది దీనికి మిగతా 8% ఏంటయ్యా అంటే కాసేపు ముందు కాండోమ్ లేకుండా సెక్స్లో శృంగారంలో మొదలుపెట్టి తర్వాత కాండోమ్ వాడుకునే వాళ్ళు కరెక్ట్ స్కల్లించే టైంలో కాండోమ్ తీసేసే వాళ్ళు ఈ కాండోమ్ ఉంటే మజా అనిపిస్తలేదు అని సగం ముందు కాండోమ్ లేకుండా సెక్స్ చేసి తర్వాత వేసుకునే వాళ్ళు ఇలా రకరకాల పేషెంట్ ప్రజలు ఉన్నారు మన దగ్గర అందుకని వీళ్ళందరికీ దీని గురించి ఎడ్యుకేట్ చేయాలి గతంలో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ బాగా విస్తృతంగా ఉన్నప్పుడు
నేను దాదాపు ఒక 10,000 మంది హెల్త్ ఎడ్యుకేటర్స్ కి ఎడ్యుకేట్ చేశాను 95 నుంచి 2005 వరకు మేము కాండోమ్ని డెమోన్స్ట్రేట్ చేసే వాళ్ళం ఈ ఆరోగ్య కార్యకర్తలకు యువతి యువకులకు కాలేజీలు వెళ్ళి చేశాం అలా ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళకు ఈ కాండోమ్ యొక్క ఉపయోగాలు ఎప్పుడు వాడుకోవాలి ఏటువంటి సందర్భంలో వాడుకోవాలి అనేది తెలియదరుస్తుంది కరెక్ట్ గా వాడితే కాండోమ్ చాలా మటుకు మోర్ దన్ 90% ఇది ప్రొటెక్ట్ చేస్తది ఒక 10% లో ఫెయిల్ అవుతుంటది అందుకని ఎటువంటి పక్షంలో మీరు వాడుకున్నప్పుడు జారిపోయినా పగిలిపోయినా లీక్ అయ్యున్నా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగు నివారణ తగు ప్రొఫిలాక్సిస్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుద్ది ముఖ్యంగా మనోళ్ళు కాండోమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది నేను అబ్జర్వ్ చేసింది నా పేషెంట్లలో అంటే ఇది ఎవరైనా చూస్తే చిన్న చూపు చూస్తారేమో నా ఇమేజ్ దెబ్బతింటుందేమో అని దాన్ని భద్రంగా పర్సులో దాచిపెట్టి పాకి వెనక ప్యాంట్ వెనక జేబులో పెట్టి అలా పెట్టడం వల్ల వేడికి ఈ కాండోమ్ యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది అలా చేయకూడదు కాండోమ్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్ కన్నా తక్కువలో ఉండాలి అది ఎంత చల్లగా ఉంటే అంత ఎక్కువ కాలం మన్నుతుంది దాన్ని అప్పుడు కాదు ఇప్పుడు ఏదో భద్రంగా బంగారు గోల్డ్ కాయిన్ దాచిపెట్టినట్టు దాచిపెడితే అది వాడకంలో పగిలిపోతుంది ఎంబడే అందుకని దానికి టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ ఉండకూడదు కాండోమ్ రెండవది ఎక్స్పైర్ అయిన కాండోములు వాడరాదు మనల్ని ఏదో ఒకటి అవసరానికి వచ్చింది కదా అని వాడుతుంటే అది పగిలిపోతుంది వాడుకున్నప్పుడు మూడవది కాండోమ్ వాడాలనుకున్నప్పుడు అంగం గట్టిపడిన తర్వాత ఆ కాండోమ్ యొక్క కవర్ని చేతితో ఒక అంచుకు ఒక యారో మార్క్ ఉంటుంది అక్కడ చించాలి మనల్ని నాలుక పెట్టి గుంజి ఎక్కడ పడితే అక్కడ చించి దాన్ని లేటెక్స్ని డ్యామేజ్ చేస్తారు మనకున్న కాండోమ్స్ అన్నీ ఇప్పుడు అన్ని లేటెక్స్ కాండోమ్స్ అది ఎంత పలచక ఉంటుంది అంటే 0.03 మిల్లీమీటర్స్ మనం మిల్లీమీటరే చూడగలం దాంట్లో 0.03 మిల్లీమీటర్స్ అంటే అతి పల్చని పొర దాన్ని మనం గుంజి పిసికి పిండి పళ్ళలో గుచ్చి చేస్తే అది డ్యామేజ్ అయిపోయి అది పగిలిపోతుంది అనవసరంగా జబ్బులకు ఆస్కారం వస్తుంది పిల్లలు పుట్టడానికి ఆస్కారం అవుతుంది అందుకని ఈ తప్పులు చేయకుండా కాండోమ్ని ఒక పక్క రెండో పక్క అందరికీ యువతి యువకులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాడుకున్న తర్వాత కాండోమ్ని దాన్ని ముడి వేసి జాగ్రత్తగా డిస్పోజ్ చేయండి లేకపోతే ఏ సముద్రం ఒడ్డున చూసినా కాండోములు కొట్టుకొస్తున్నాయి బయటికి ఏ హుసేన్ సాగర్ పోయినా బయటికి అంచులం కాండోములు ఉంటున్నాయి ఏ నది ఒడ్డుకు పోతే అవే కలబడుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే మీ ఇర్రెస్పాన్సిబిలిటీ బాధ్యతా రాహిత్యాన్ని ఆడ చూసి ఎవరైనా ఫారిన్ టూరిస్ట్ మన దేశానికి వచ్చి అవి చూసినప్పుడు మన దేశ ఇమేజ్ పోతుంది అందుకని వాడుకున్నాక దాన్ని ముడేసి డిస్పోజ్ చేయండి ఈ విధంగా వాడితే కరెక్ట్గా ఈ పద్ధతులతో వాడితే కాండం మోర్ దాన్ 90% ప్రొటెక్షన్ ఉంటుందండి